టీడీపీ హయాంలోనే ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి జరిగిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చెబుతున్నారు. ఆదివాసీ దివస్ సందర్భంగా గిరిజనులందరికీ శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, గిరిజనుల హక్కులను కాపాడేందుకు, వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు, సమాజంలో చైతన్యం తీసుకురావడానికి ఆదివాసీ దివాస్ వంటి ప్రముఖ దినాలు జరుపుకుంటున్నామని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు నిర్వహించామని, గిరిజన సమాజంలోని అన్ని వర్గాల వారిని సమీకరించి అరకులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకున్నామని నాయుడు గుర్తు చేశారు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఏజెన్సీ మండలాల్లో పాఠశాలలు ఏర్పాటయ్యాయని, సమాజ పురోభివృద్ధి కోసం 14 అంశాల ప్రణాళికను తీసుకొచ్చారని చంద్రబాబు తెలిపారు. టీడీపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో గురుకులాలను ప్రవేశపెట్టినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి అన్ని విద్యాసంస్థలను మూసేశారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు అన్నారు. 500 అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న గిరిజన తండాలను పంచాయతీలుగా అప్గ్రేడ్ చేస్తామన్న హామీని టీడీపీ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే మిగిలిన తండాలను పంచాయతీలుగా అప్గ్రేడ్ చేస్తానని హామీ ఇచ్చారు. తండాలకు చెక్ డ్యాంలు నిర్మించి సాగునీరు అందించడంతో పాటు గిరిజన వివాహిత మహిళలకు గిరి పుత్రిక కళ్యాణం పథకం కింద ఒక్కొక్కరికి 50,000 రూపాయలు మంజూరు చేశారు. అలాంటి మహిళలకు ఒక్కొక్కరికి 1,00,000 ఇస్తామన్న జగన్మోహన్ రెడ్డి టీడీపీ ఇచ్చిన 50,000 రూపాయలు కూడా ఇవ్వలేకపోయారని మండిపడ్డారు. గిరిజన తండాల్లో హ్యాండ్ ఫోన్లు వినియోగించుకునేందుకు 90 రూపాయలు కోట్లతో మొబైల్ టవర్లు ఏర్పాటు చేసిన ఘనత టీడీపీదేనని, ఎస్సీ ఎస్టీలకు టీడీపీ ఉచిత విద్యుత్ సరఫరా చేసినప్పుడు ఇప్పుడు జగన్ దేనని అన్నారు. రెడ్డి ప్రభుత్వం వారికి సౌకర్యాలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుత వైఎస్ఆర్ సిపి హయాంలో పేదలకు ఉచిత విద్యతో పాటు ఎలాంటి సౌకర్యాలు అందడం లేదని, పోలవరం ముంపు ప్రాంతాలను గోదావరి నదిలో ముంచెత్తిన మహానేత జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రాగానే పోలవరం నిర్వాసితులైన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని నాయుడు హామీ ఇచ్చారు. గిరిజనులకు టీడీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన మాజీ ముఖ్యమంత్రి, యువకుల మంచి భవిష్యత్తు కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని భావించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.